మీకు స్పెషల్ నమస్కారం, ఎందుకంటే మీరు మాకు చాలా అవసరం. అలాగే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ గారికి, అలాగే నన్ను ఇన్వైట్ చేసినటువంటి వల్లూరుపల్లి జయప్రకాష్ గారికి, ఇక్కడికి వచ్చిన మా బీజేపీ ముఖ్య అతిథులతో పాటు, నేను ఈరోజు ఇక్కడికి రావడానికి ఏదో సెలబ్రిటీ క్యాంపెయినో క్యాన్వాసింగ్ చేయడానికి అయితే కాదు. నాకు ఒకటే అనిపించింది, దిస్ కంట్రీ షుడ్ బి మోడిఫైడ్. సో మోడిఫై అవ్వాలంటే సో మోడీ ఆన్ ఫీల్డ్ ఉండాలి. అది మొన్న అంటే మొన్న సాటర్డే వరకు నేను పట్టిసీమలో ఉన్నాను. అక్కడ పక్కనే పోలవరం ఉంది, అరౌండ్ ఒక 30 మినిట్స్ డిస్టెన్స్లో. చాలామంది వెళ్ళి చూసి వస్తున్నారు. నేను అడిగాను వాళ్ళని ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని. చాలామంది అంటే మహిళలు, పిల్లలు, వీళ్ళందరూ వెళ్ళి వస్తున్నారు పోలవరం ప్రాజెక్టు చూసి వస్తున్నామన్నారు. అవునా, ఎవరు కట్టిస్తున్నారు అది అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నాకు అక్కడే చాలా బాధ వేసింది. యాక్చువల్లీ పోలవరం వచ్చే ప్రతి రూపాయి ఏదైతే ఉందో నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఈ విషయాన్ని ప్రజల్ని మోసం చేసి అది ప్రజల వద్దకు వెళ్లకుండా నేనే కట్టిస్తున్నానని చెప్పడం చాలా పెద్ద తప్పు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడం అన్నది చాలా తప్పు. అండ్ మనందరికీ తెలుసు, ఈ 4.5 సంవత్సరాలలో ఎప్పుడైతే మన గడ్కరీ గారు రోడ్డు రవాణా యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, మనకు ఈ మధ్య కాలంలో ఎన్ని మనకు రోడ్లు వచ్చాయి, ఎన్ని నేషనల్ హైవేస్ వచ్చాయి, మనం ఎంత కంఫర్ట్గా ఫాస్టెస్ట్గా ట్రావెల్ చేయగలుగుతున్నాము అన్ని ప్లేసులకి, మనం అందరము అబ్జర్వ్ చేయాలి. ఇది ఎవరి వల్ల వచ్చింది? కానీ దీన్ని కూడా మభ్య పెడుతున్నారు. దీంతోపాటు ఇటు చంద్రన్న పథకం అని, రైతులకు సంబంధించిన పథకాలన్నీ అన్నీ అంటే ఒకప్పుడు బీజేపీతో అలయన్స్ ఉన్నప్పుడు అక్కడి నుంచి తీసుకున్న పథకాలన్నింటినీ ఇప్పుడు ఆయన సొంత పేరు పెట్టుకొని బీజేపీ మీద ఒక వ్యతిరేకతని ప్రజల్లో చాలా పెంచుతున్నారు. ఇది కూడా తప్పు. సో ఇవన్నీ ప్రజలకు, దీంతోపాటు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మీ ప్రెస్ మీట్ ఇంకో గంట సేపు నేను భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఏమేమి అందిస్తుంది అన్నది చెప్పుకోవాల్సి వస్తుంది సాయంత్రం వరకు. సో అలా కాకుండా అసలు నిజంగా ప్రజలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అండ్ మోడీ గారు ప్రవేశపెట్టిన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. సో అందుకే ఇంటింటికి బీజేపీ వాళ్ళు మన దగ్గరికి రారు. ఎక్కడో మీటింగ్ పెట్టేసి వాళ్ళందరినీ పిలవకుండా మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి, మన మోడీ గారు ఈ దేశం కోసం ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టారు అండ్ మనందరికీ చాలా బాగా తెలుసు 500 అకౌంట్లు క్లోజ్ చేయించారు. సో ఫారిన్ ఫండ్స్ అవన్నీ ఏంటంటే చాలా ఇల్లీగల్గా ఖర్చు పెడుతున్నారు. వాటిని ప్రజలకు వినియోగించే విధంగా ఖర్చు పెట్టట్లేదనే ఉద్దేశంతో 500 అకౌంట్లు అఫీషియల్గా క్లోజ్ చేయించిన పక్షంలో అండ్ ఆయా మెషినరీస్ నడుపుతున్న కొన్ని ఛానల్స్ అయితేనేమి, కొన్ని సంస్థలు అయితేమి మోడీ గారి మీద వ్యతిరేకత పెంచుకున్నాయి. అండ్ అలాగే ట్యాక్సులు ప్రాపర్గా కట్టాలి అని ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ఒకటి ఏదైతే పెట్టారో ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కట్టాలని, చాలామంది బిజినెస్ పీపుల్కి ఆయన యాంటీ అయ్యారు. ఎందుకంటే 2 సంవత్సరాలు ట్యాక్సులు కట్టకపోతే డిన్ నెంబర్ అంటే ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండాల్సిన కంపెనీ డిన్ నెంబర్ని క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఈ కారణం చేత బిజినెస్ పీపుల్ అందరూ ఆయన వైపు రియాక్ట్ అయ్యారు. అంటే నీతిగా ఉండమని చెప్తే ఆపోజిట్ అవుతారా? సో మనమే ఆలోచించుకోవాలి, మన కంట్రీ డెవలప్ అవ్వాలంటే మోడీ గారు ప్రవేశపెట్టే విధానాలు ఏంటి, అసలు దాని వెనక భారతీయ భవిష్యత్తు ఎలా ఉంది అన్నది. కానీ ఇది ఎవ్వరికీ నచ్చట్లేదు. నేను చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను ఇవన్నిటిని అని మనందరికీ అర్థం కావాలి కాబట్టి. సో ఇవన్నీ చాలా ప్రజలకి అవసరమైన విషయాలు, నీతిగా ఉండమని తప్పు. అండ్ ప్రతి ఒక్కటి అందరు నన్ను అడుగుతున్నారు సోషల్ బుక్స్లో, పెట్రోల్ రేట్లు పెంచుతున్నారేంటి, ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కొన్ని 1000 కోట్ల అప్పును తీర్చే సమక్షంలో అంటే ఆయన లక్షల కోట్లు వీటన్నిటిని అప్పు తీసుకొచ్చి అప్పు తీర్చలేదు. కానీ మోడీ గారు హయాంలో ఉన్నప్పుడు అప్పు తీర్చేసి భారతదేశంని కొంచెం క్లియర్ విజన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన అప్పు తీర్చే సమక్షంలో ప్రజల మీద వేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్రోల్ రేట్లు తగ్గించట్లేదు, SGST గురించి ఎందుకు ప్రజలు ప్రశ్నించట్లేదు, అడగరా? వెళ్ళిపోతున్నారు, ఒక కాఫీనో టీనో ఏదో హోటల్కో వెళ్తున్నారు, జిఎస్టీ అంటున్నారు. ఇది ప్రతి చోట ఉంది. మనం ఒకప్పుడు చాలా ట్యాక్సీలు కట్టేవాళ్ళం. యాక్చువల్లీ 9% ట్యాక్సీలు కట్టాల్సిన రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 12% రెస్టారెంట్లతో సహా సూపర్ మార్కెట్లు కూడా వేసేవి. మనం ఎవరు బిల్లులు చూసుకోవట్లేదు. ఇది ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా? ఈరోజు జిఎస్టీ అని ఒక పెద్దగా కనిపించి దాని కింద SGST అంటే ఎందుకు ప్రశ్నించట్లేదు? సో రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా తగ్గించుకోలేని స్థితిలో పనిచేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంతమంది ప్రజల్ని పరిపాలించే సమక్షంలో మన భవిష్యత్తు కోసం అంటే ఎప్పుడు మనం ఫారిన్ కంట్రీస్ వైపే కళ్ళెత్తుకొని చూడడం కాదు, మన దేశం వైపు కూడా వేరే దేశాలు తలెత్తుకొని చూసే విధంగా ఆయన ప్రవేశపెట్టే ప్రతి విధానాలు మరో 100 ఇయర్స్ ఆఫ్ ఇండియా, మన డెవలప్డ్ ఇండియాను చూడటం కోసం ప్రతి పాలసీ వెనుక ఆయన ఏం తీసుకున్న, ఒక జిఎస్టీ, ఒక డిమానిటైజేషన్,
నేను ఎప్పుడు గమనించేది ఏంటంటే దేశ రక్షణ కోసం మన ప్రధానమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు, ఆయన వాటికి ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు ఎవరివ్వాలి? ఆయన జోబులో నుంచి తీసి ఇవ్వలేరు, ప్రజల మనమే ఇవ్వాలి. మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం. టెర్రరిజం అన్న వర్డ్ విని దాదాపు 5 ఏళ్ళైంది. మీ మీడియాకి అసలు న్యూసే లేదు, పలానా చోట బాంబు పెట్టారు అని చెప్పేసి. స్లీపర్ సెల్స్ అందరూ స్లీప్లోనే ఉండిపోయారు. రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇది ఖచ్చితంగా మళ్ళీ టెర్రరిజం యాక్ట్ జరుగుతాయి. మనం కొన్ని చోట్ల ఇక్కడ బాంబులు ఉన్నాయి, అక్కడ బాంబులు ఉన్నాయని పోలీసులు పరిగెడుతూనే ఉంటారు. ఈ 5 సంవత్సరాలలో పోలీసులు పరిగెత్తిన సందర్భాలు మీరు ఎక్కడైనా చూసారా? సో ఇలా చెప్పుకుంటూ పోతే మన ప్రజలకి, మన అవసరాలకి, మన రోడ్లు, మన నీరు, మహిళలకు గ్యాస్, ఇలా చాలా పబ్లిక్ టాయిలెట్స్, వీటన్నిటినీ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టారు. స్వచ్ఛ భారత్, రోడ్డు మీద చెత్త వేయడం అన్నది మనకు చాలా అలవాటు. పరాయి దేశాలు చూసి నీట్గా ఉంటున్నాయన్నారు. ఆ చెత్తను మనం ఎందుకు వేయాలి? ఇంకొకరు అంటే ఒక ప్రధానమంత్రి గారు వచ్చి ప్రవేశపెట్టే వరకు ఈ దేశంలో స్వచ్ఛ భారత్ అన్న వర్డ్ లేదు. దాని మీద కామెడీలు చేసుకుంటూ స్టేట్ గవర్నమెంట్లు తిరుగుతున్నాయి తప్ప రాష్ట్రాన్ని నీట్గా ఉంచాలని అయితే అనుకోవట్లేదు. పబ్లిక్ టాయిలెట్స్ ప్రభుత్వ నిధుల నుంచి కడుతున్నారు, కానీ వాటి మెయింటెనెన్స్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవు. అవి అలానే చెత్తగా ఉండిపోతున్నాయి. అంటే ఒక వారం రోజులు దానికి అసలు ఒక మెయింటెనెన్స్ ఉండదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఖర్చులు పెట్టి ప్రజలకు కావాల్సిన అన్ని అందిస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని మెయింటెనెన్స్ చేసే బాధ్యత ఉంది. ఎందుకంటే రాష్ట్రాన్ని ఒక అధికారంలోకి వచ్చి పరిపాలిస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు మాకు స్పెషల్ స్టేటస్ అన్నారు. నన్ను చాలామంది అడిగారు ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేసిన పార్టీలో నువ్వు ఎందుకు చేరావు అని. ప్రధానమంత్రి గారు చెప్పింది స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు. స్పెషల్ ట్రీట్మెంట్ వుడ్ బి ఏ స్టేటస్ ఆర్ వుడ్ బి ఏ ప్యాకేజ్? సో 2500 కోట్లు ఇచ్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తుంటే దానికి సంబంధించిన లెక్కలు ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు చూపించలేదు. సో ఇప్పుడు తండ్రి బిడ్డలకు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు ఎంత మేరకు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు అన్న లెక్కలు చెప్తేనే కదా మరికొంత డబ్బును తండ్రి జాగ్రత్తగా ఇవ్వగలడు వీళ్ళు ఖర్చు పెడుతున్నారని. సో అలాంటివి ఏవీ చేయకుండా కేవలం ఎలక్షన్స్కు ఒక దగ్గర ఒక సంవత్సరం ముందు ముందు ఉన్నప్పుడు యూటర్న్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ గారి మీద రకరకాల వ్యాఖ్యలు చేసి వ్యతిరేకత భావాన్ని ప్రజల్లో పెంచి పోషించి ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకొని మళ్ళీ తన అధికారంలోకి రావాలనుకోవడం ఎంతవరకు కరెక్టు? సో మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. సో ఓట్ హక్కు మన కాలేజీ నుంచే వస్తుంది. యూత్ అందరూ దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని ఫాలో అవుతుంటారు, ఇంటర్నెట్ని ఫాలో అవుతుంటారు. సో అన్ని న్యూస్లో ఎక్కడెక్కడ ఏ స్పీచ్లు ఇచ్చారు, సో ప్రధానమంత్రి మనకు ప్రవేశపెట్టినటువంటి పథకాలలో మనకి ఎంత మంచి జరుగుతుందని అందరూ ఆలోచించాలి. అండ్ కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీలకు సంబంధించో, వాళ్ళ కార్యకర్తలో, లేకపోతే ఇంకెవరికో తప్ప, నిజంగా చెప్పాలంటే స్పెషల్ స్టేటస్ అన్న వర్డ్ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే హౌస్ వైఫ్లకి తెలియదు, స్కూల్ పిల్లలకి తెలియదు, కాలేజ్ పిల్లలకి అవసరమూ లేదు, ఉద్యోగ వేటలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అవసరం లేదు, అలాగే హైఫైగా తిరుగుతూ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. మరి ఇంకెవరికి అవసరం? అంటే పదవిలోకి రావాలనుకున్న ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరికొంతమందికి తప్ప ఇంకెవ్వరికి స్పెషల్ స్టేటస్ అన్న పదానికి అర్థం కూడా తెలియదు. సో అలాంటప్పుడు ఆ వర్డ్ మీదే పదే పదే మాట్లాడడం కరెక్ట్ కాదు. సో దేశం ఎప్పుడూ రాష్ట్ర ప్రజల్ని, అంటే ఒక తెలుగు రాష్ట్రం ప్రజల్ని సపరేట్గా చూసి మోసం చేయాలని అయితే ఎప్పుడూ అనుకోదని నా అభిప్రాయం. ఇది చెప్పడానికి నాకు చాలా బాధేసి, అసలు దిస్ కంట్రీ షుడ్ బి మోడిఫైడ్. సో ఆ మోడీ గారి యొక్క ఉద్దేశాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. అండ్ అమ్మా నాన్నకి ఇంకా ఇక్కడే ఓటుంది, వచ్చే ఎలక్షన్స్లో వేస్తారు. అండ్ నేను కూడా ఆంధ్ర అమ్మాయిననే ఫీలింగ్ నాకు ఇంకా ఎక్కువగా ఎప్పటికీ ఉంటుంది. అదే పోదు.